क्लामरदरम विष्णु शेषवर्णम चतुर्भुजं प्रसन्नवदनं जय सर्वज्ञं प्रशांतये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्णिह एस्ट्रोन्यूमरालजी यूट्यूब चैनल की स्वागत सुस्वागत। वीडियो सात्विक अने पेर गुरिंचि मनं तेलुसुकुंदां। मरी सात्विक अने पेर एडु अक्षराल पेर, पैथागरस सिस्टम प्रकार 27वा नंबर, चाल्डियन अने सिस्टम प्रकार 22वा नंबर वस्तुंदि। मरी सात्विक अने पेर पेट्टुकुन्न वारु మరి భవిష్యత్తు ఈ విధంగా ఉంటుంది. ఇంత 4/9 కాంబినేషన్, 22 అంటే 4 కదమ్మా, చాల్డియన్ ప్రకారం అంటే ఇక్కడ 27 అంటే ఇక్కడ పైథాగరస్ ప్రకారము 9వ నంబర్ వస్తుంది. ఈ 4 మరియు 9 కాంబినేషన్ గల ఈ యొక్క సాత్విక్ అనే పేరు చాలా మంచి పేరుగా చెప్పుకోవచ్చు. కానీ ఈ యొక్క సాత్విక్ అనే ఈ యొక్క కాంబినేషన్ వల్ల నెగిటివ్ కూడా ఉందండి. అదేంటంటే పిల్లలు చెప్పిన మాట వినరు, మొండిగా ప్రవర్తిస్తారు. సాత్విక్ అనే పేరు పెట్టుకున్నారు. చదువు అనేది కూడా నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్. 10 మందికి చెప్పేంత నాలెడ్జ్ ఉంటుంది, కానీ దాన్ని వినియోగించరు. ఈ సాత్విక్లో ఉన్నటువంటి మహత్వం అది, మహత్వం అలాగే ఉంటుంది. వీరు ఏకాగ్రత కానీ దృష్టి కానీ వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చి చేసేది ఉంటే వీళ్ళే టాప్ నంబర్ వన్గా తయారవుతారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది చిన్నవాళ్ళే కానీ అది పెద్దవాళ్ళే కానీ సాత్విక్ అనే పేరు పెట్టుకున్నవారు. మరి ఇలాంటి లక్షణాలను మనం మంచి స్థాయిలో స్థిరపడే విధంగా మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరిచేయాలి. ఇది మామూలుగా సరి చేస్తే సరిపోదండి. మీ యొక్క చేతిరేఖలు, చిన్నపిల్లలైతే అవసరం లేదు, పెద్దవారు అయితే చేతిరేఖలు అంటే మినిమం ఒక 18 సంవత్సరాలు దాటితేనే చేతిరేఖలు చూడడానికి అర్హత అనేది ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క తారపత్ర గ్రంథాలలో బర్త్ నెంబరు, డెస్టిన్ నెంబర్ యొక్క ప్రాముఖ్యత కనుక్కోవాలి. ఈ బర్త్ నెంబరు, డెస్టిన్ నెంబర్ అని కూడా చాలా పవర్ఫుల్ అండి. తర్వాత ఈ యొక్క పేరులో ఉన్నటువంటి ఫిల్లర్ లెటర్స్ ఎక్కడెక్కడ వేయాలి, మరి కాన్సనెంట్స్ ఓవెల్ను ఏ విధంగా సెట్ చేయాలి, ఈ యొక్క సాత్విక అనే న్యూమరికల్ నెంబరు ఏ విధంగా ఉండాలి, మరి ఈ అబ్బాయి యొక్క జాతకంలో పరిశీలన చేసినప్పుడు నక్షత్ర బలాన్ని మనం తప్పకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనం నడిచే దశలు, అంతర్దశలు, ఇండియన్ మరియు వెస్టర్న్ జాతకాలను పరిశీలన చేయడం, న్యూమరాలజీలో నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ ఇవన్నీ కూడా అన్ని శాస్త్రాలను కూడా మనం పరిశీలన చేయాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి 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 అలా మీ యొక్క జాతకాన్ని పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తర్వాత మీ డెవలప్మెంట్ అనేది కూడా ఏ రంగంలో ఉంటుందని కూడా మీకు 100% తెలియజేయాలి. ఈ విధంగా ప్రతి విషయానికి మన దగ్గర పరిష్కారం అనేది కూడా లభిస్తుందండి. మీరు ఎప్పుడే కానీ మీరు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మానవుడు తెలుసుకుంటే అసలు చేయలేనిదంటూ ఏది లేదండి. తప్పకుండా మీకంటూ ఒక స్థానం ఉంటుంది, మీకు ఒక స్థాయి వస్తుంది, మీరు కూడా గొప్ప వాళ్ళని కూడా 10 మందికి తెలియజేసే రోజు కూడా వస్తాయి. కాబట్టి సాత్విక్ అనే పేరు పెట్టుకున్న వారు తప్పకుండా మంచి కరెక్షన్ తీసుకోవాలని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.